वन टाइम सेटिल्मेंट पै प्रजलकु अवगाहन कल्पिस्तुन्न मंत्रालय मंडल तहसीलदार गौरवनीलु श्री देव चंद्रशेखर गारु आंध्रप्रदेश प्रभुत्वं नूतनंगा प्रवेशपेट्टिनटुवंटि वन टाइम सेटिल्मेंट ओटीएस पथकं वल्ल एवरैते आंध्रप्रदेश गृह निर्माण संस्थ किंद प्रभुत्वं द्वारा इल्लु कोरकु बुनानी तीसुकुन्नारु ई बुनानी अप्पटिलोगा विडुदल वारीगा रुणानी प्रभुत्वानिकि चेल्लिंचेवारैते प्रभुत्वं प्रजलकु भारंतो कूडिनदि अनि भावించి वन टाइम सेटिल्मेंट द्वारा ఇల్లు లబ్ధిదారుడు 10,000 రూపాయలు చెల్లించి ఇంటి శాశ్వత ధృవీకరణ పత్రం తీసుకొని ఉంటే ఈ ధృవీకరణ గృహంకు పత్రం ద్వారా ఇంటి అవసరాలకు కుటుంబ అవసరాలకు మరియు ఇతర అవసరాల నిమిత్తం ఇంటి పత్రాన్ని తాకట్టు పెట్టి రుణాన్ని పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోవాలని మంత్రాలయ మండల తహసీల్దార్ గౌరవనీలు శ్రీ చంద్రశేఖర్ గారు అవగాహన కల్పించారు కేవలం 10,000 రూపాయలతోనే ఇప్పుడు ఓటీఎస్ ను తీసుకున్నారు ఎవరైతే ప్రభుత్వం తరపున గృహ నిర్మాణ సంస్థతోనే ఇల్లు నిర్మించినారో వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది ముఖ్యంగా ఈ ఓటీఎస్ చెల్లించడం వల్ల సొంతంగా ఇంతవరకు అయితే ప్రభుత్వ భూములను అమ్ముకూడదు కొనకూడదు అనేది నిషిద్ధం ఉండింది ఇప్పుడు ప్రభుత్వం వారు పేదలందరికీ ఆలోచించేసి వాళ్ళకి ఎట్టైనా సౌకర్యం చేయవలసినదిగా ఆలోచించి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల గ్రామంలోనే సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎలాంటి ఫీజులు చెల్లించక ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద చేస్తున్నారు ఉచితంగా చేస్తున్నారు కాబట్టి మనం రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడ వెళ్ళాల్సి పనలేదు మనకైతే మంత్రాలయం మండలానికి అయితే కోసిగి మరియు ఎమ్మెల్యేలు ఉన్నాయి కాబట్టి సచివాలయంలోనే ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిసెంబర్ 20 నుంచి చేస్తున్నారు ఈ ఓటీఎస్లో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూమిపైన హక్కులు సంపూర్ణమైన హక్కులు కలుగుతాయి మరియు మనకు ఏదైనా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న ఎడల బ్యాంకులలో తనఖా పెట్టి తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు మేము బ్యాంక్ మేనేజర్లను కూడా మాట్లాడినాము వాళ్ళు కూడా ఈ ఇంటి వాల్యూలో 70% మేము రుణంగా ఇస్తాం సార్ తర్వాత వచ్చేసేసి 60% వడ్డీ మాత్రమే దానికి చేస్తాము అని చెప్పి చెప్పినారు తర్వాత వచ్చేసి ఈ ఓటీఎస్ వల్ల రిజిస్ట్రేషన్ వల్ల సొంత హక్కులు కలుగుతాయి మనం ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మనకు ఏదైనా అవసరమైనతో దాన్ని అమ్ముకోవడానికి హక్కు ఉంటుంది తర్వాత మీరు కోరిన చోట అయితే దాన్ని మన ఆడపిల్లలకు కానీ దాని ట్రైన్ చేయడానికి కొడుకులకు కానీ చేయడానికి ఉంటుంది ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వం కలిగి